అబ్రహాము పకటిముకుని తీసి అవను చేశారని బైబిల్లో ఉంది కదా. అప్పుడు ఏమనుకుంటారండి చాలామంది, ఇప్పుడు పురుషులకి ఒక పకటెముక ఒక ఎముక తక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. ఇది ఎంతవరకు నిజమో, నిజమేనా? స్త్రీల కంటే ఒక ఎముక తక్కువే ఉంటుందా పురుషులకి? ఈ వాస్తవాన్ని మనం చూద్దాం. ఆదికాండ 2:21-22 దేవుడు ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి దానితో అవను చేసినట్లు వ్రాయబడింది. అయితే దీన్ని బట్టి పురుషులకు ఒక పక్కటెముక తక్కువగా ఉండాలిగా, మరి స్త్రీలకు ఒక పక్కటెముక ఎక్కువగా ఉండాలిగా. కానీ 1543 బెల్జియం అనాటమిస్ట్ ఆండ్రియాస్ వెసాలియన్ అనేటువంటి శాస్త్రవేత్త పురుష శరీరాన్ని స్త్రీ శరీరాన్ని కోసి చూడగా ఇద్దరు పక్కటెముకలు తేడా లేకుండా సమానంగా ఉన్నాయని చెప్పాడు. తేడా ఎందుకని లేదు? జవాబు చూద్దాం. దేవుడు బైబిల్లో సర్వజ్ఞాని అనగా అన్నిటినీ ఎరిగినవాడు, సమస్తము తెలిసినవాడు, మరియు 3 కాలంలో జరిగే సంఘటనలను ఆయన ఒకే కాలంలో చూడగలడు, చెప్పగలడు. వాస్తవానికి మూల భాష హెబ్రీలో దేవుడు అవ్వను ఆదాము పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి చేసినట్టు లేదు, కానీ ఆదాము యొక్క ప్రక్క భాగముతో అవను చేసినట్లు మూల భాషలో హెబ్రీలు అర్థమిస్తుంది. ఆ విధంగా చేయటానికి గల కారణం, శరీర ప్రకారం భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు అన్యోన్య సహవాసం కలిగి ఉంటారని, సన్నిహిత సంబంధం కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఒకవేళ ఆదాము పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి అవను చేశాడని అనుకుందాం, ఆదాము నుండి ఒక పక్కటెముకను తీస్తే తగ్గుతుందని దేవుడు భావిస్తే ఆదాముకు ఒక పక్కటెముక ఒక ఎముక ఎక్కువ పెట్టే ఉండేవాడే కదా. ఎందుచేతనంటే ఆదాము పక్కటెముకతో అవను చేయాలని దేవుడు అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విధంగా చేస్తాడు. ఆండియాస్ వెసాలియన్ అనేటువంటి శాస్త్రవేత్త శరీరాలను కోసి చూసినప్పుడు స్త్రీ పురుషులకు పక్కటెముకలు సమానంగా ఉన్నాయని ఆయన క్లియర్గా పరీక్షలో తేల్చి చెప్పాడు. కానీ అతనికి నిజం తెలియాలంటే, నిజంగా చెప్పాలంటే, ఆనాడు ఆదాము అవల శరీరాలను కోసి చూడాలి, కానీ నేడు ఉన్న మానవ శరీరాలను కోసి చూస్తే ఎలా తెలుస్తుంది? అతని పరిశోధన నేటి కాలానికి వర్తించదని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎలాగంటే, ఆస్ట్రేలియాలో ఒక మనిషి ఉన్నాడు, మెటివేషనల్ స్పీకర్ నిక్ ఉచికిన్ అనేటువంటి ఒక వ్యక్తికి టెట్రా అమోలియా సిండ్రోమ్ వ్యాధి వలన కాళ్ళు చేతులు లేకుండా జన్మించాడు. నిక్ ఉజికిన్ కాళ్ళు చేతులు లేవు కాబట్టి అతని తల్లిదండ్రులు అతని పిల్లలు కాళ్ళు చేతులు లేకుండా ఉంటారా? కానీ అతని తల్లిదండ్రులు కాళ్ళు చేతులు కలిగి ఉన్నారు, మరియు వివాహం అనంతరం అతనికి కాళ్ళు చేతులు కలిగినటువంటి 4 పిల్లలు జన్మించారు. సమస్య నిక్ ఉజిచిక్లో ఉంది, అలాగే ప్రక్కటెముకను తీసింది ఆదాముకు, అది మిగిలిన వారికి వర్తించదు. పక్కటెముక తీసింది ఆదాముకి, మనకు కాదు. ఇప్పుడు మీకు అర్థమైన పాయింట్, పూర్వకాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు ఉన్న వాటితో అర్థం చేసుకోవాలంటే వాస్తవాలు మనం తెలుసుకోలేం. కాబట్టి ఈ డాక్టర్ గారు చేసిన పరిశోధనలో స్త్రీకి పురుషుడికి సమానంగానే ఎముకలు ఉన్నాయని తేల్చి చెప్పడం జరిగింది.